అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత దయాసింధో మమ కార్యం సాధయ ప్రభో భగవద్భక్తులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు గోపీనాథ వెంకట కవి అని తెలుగులో ఒక అద్భుతమైన కవి హనుమద్వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్పాడు ఒక వేరొక పాదొంబరాద్రిదనిడి సుచే బల్విడిన్ సకలం నాయము భవచ్చాతురు మందు తావక దివ్యోరుతర ప్రభావము శక్యమే మారుతి మారుతి నీ దివ్యమైన ప్రభావాన్ని నుతించటం శక్యమైన మాలాంటి వాళ్ళకి ఎంత గొప్పవాడివి ఒక పాదాన్ని ఉదయాచలం మీద ఉంచి వేరొక పాదాన్ని అస్తాచలం మీద ఉంచి ఆ సూర్యుడి దగ్గర ఆమ్నాయాలన్నింటినీ అభ్యసించావు కదా నీ చాతుర్యాన్ని ఏమని నుతించాలి నీ మాహాత్మ్యము నీరయోపచయమున్ నీ రయోపచయమున్ నీసత్వ సామగ్రియున్ సామాన్యంకింత వాయువునకు నా గారికిన్ గల్గితేనేమో తలంప ముజ్జగములందు గల్గదో హైమాద్రి ప్రతి మున్నతి గురుమతి అర్కద్యుతీ మారుతి ఓ మారుతి మేరు పర్వతం లాంటి ఔన్నత్యం కలిగినవాడా గొప్ప బుద్ధి కలిగినవాడా సూర్యుడు లాంటి తేజస్సు కలిగినవాడా నీ గొప్పతనం కానీ నీ వేగం కానీ నీ శక్తి సామర్థ్యాలు కానీ ఉంటే గనక ఉంటే వాయువుకి ఉండొచ్చు లేదా గరుత్మంతుడికి ఉండొచ్చు అంతే తప్ప ఈ ముజ్జగాలలో ఎవ్వరికీ కలవు గదా స్వామి ఉదయాస్తాద్రుల మీద పాదయుగళం బొప్పారగా నుంచి మేను దివం నిండ పెంచి అలభానుండర్మిలి చదువుల్ నేర్చుతరిన్ భవత్తను విలాసం బంతయుం జూచి దివౌకుల్ వెరతో త్రివిక్రమునిగా భావింపరే మారుతి ఆంజనేయస్వామి అష్టసిద్ధులు కలిగినవాడు అవసరమైతే శరీరాన్ని చాలా పెద్దదిగా చేయగలడు లేదా శరీరాన్ని చాలా తగ్గించగలడు లఘిమతో ఉండగలడు అణిమతో ఉండగలడు మహిమతో ఉండగలడు గరిమతో ఉండగలడు ఇలాంటి దివ్య శక్తి సంపన్నుడైన ఆంజనేయస్వామి రెండు పాదాలను రెండు పర్వతాలు మీద అంటే ఉదయాద్రి మీద అష్టాద్రి మీద ఉంచి శరీరాన్ని ఆకాశమంతా కప్పేలాగా పెంచడంతో అప్పుడు సూర్యుడు బోధిస్తూ ఉంటే చదువులన్నీ నేర్చుకున్నాడు కదా అప్పుడు ఆ స్వామిని చూడాలి లోకంలో ఉన్నవారే కాదు స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఆంజనేయ స్వామిని చూసి త్రివిక్రమ అవతారమా అనుకున్నారట రెండు వైపులా పెరిగాడు పైకి కూడా పెరిగాడు అన్ని వైపులా పెరిగినటువంటి త్రివిక్రమ స్వామిలాగా మారుతి భాషించాడు అని అమరాద్రి ప్రతిమాన విగ్రహము బాలార్క ప్రతీకాశ వక్రము సోభిల్లగ పారిజాతరుమూలం బంధు కూర్చుండి ఉత్తమ భక్తిన్ రఘురామ మూర్తిని మదిన్ ధ్యానింపుచున్ తత్పవిత్రమహమంత్రుగించింజపించునినునే ప్రార్థించదన్మారుతి పవిత్రమైన రామనామాన్ని నిరంతరము స్మరించే స్వామి ఆంజనేయ స్వామి ఆ స్వామి విగ్రహం ఎలా ఉంటుంది అంటే మేరు పర్వతం అంత పెద్దది బాలార్క ప్రతీకాశ వక్ము బాల ప్రకాశించే ముఖం అలా ఉండి పారిజాత వృక్షం మూలంలో కూర్చొని గొప్ప భక్తితో శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండే స్వామినే నేను ప్రార్థిస్తాను ఆ రామాధిపునొద్ద వానరులనేకాక్షోహిణుల్లే రే ఎవ్వారైనన్ బహులక్షలవ్వ రాశి లంఘించి సొంపారణ్యామములోన ఔషధి నగంబాసక్తి తేజాలిరే ఔరా నీకది చెల్లెగాక కపివంశ అగ్రేసరా మారుతి కపివంశ అగ్రేసరా మారుతి కపివంశంలో శ్రేష్ఠుడవైన వో మారుతి నీకే చెల్లిందయ్యా ఆ శ్రీరామచంద్రమూర్తి దగ్గర వానరులు ఎంతమంది లేరు లక్షల సంఖ్యలో ఉన్నారు కదా అందులో ఎవరికైనా సరే ఎన్నో లక్షణ యోజనాలు ఉన్నా సముద్రాన్ని లంఘించే శక్తి ఉందా అలా శక్తి ఉన్నా చక్కగా ఒకే ఒక యామములో సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ వారిని చూడటం కాదు లక్ష్మణస్వామిని బతికించడం కోసం సంజీవిని పర్వతాన్ని తెచ్చే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది కదా అలా ఇంకెవరైనా వానరులు తీసుకురాగలిగారా నీకే చెల్లింది గాని ఓ కపివంశ్రేష్ట మారుతి నీ కళ్యాణగుణంబులున్ మహిమయున్ నీరేజగర్భుండు తారాకాంతుండును భోగివల్లభుడు గీర్వాణ ప్రభుండున్ భవానీకాంతుడు గణిం పంచాలరని నన్నేనెంత వాడన్ రహిన్ నాకు తోచిన భంగియన్నితి కృపన్ మన్నింపవే మారుతి ఆంజనేయస్వామికి అనేకమైన కళ్యాణ గుణగణాలు ఉన్నాయి ఆ కళ్యాణ గుణాలు స్వామివారి మహిమ వీటిని వర్ణించాలంటే ఎవరి వల్ల అవుతుందండి నీరేజ గర్భుడు వల్ల అవుతుందా నీరేజ గర్భుడు అంటే బ్రహ్మ ఆయన వల్ల కూడా కాదు తారాకాంతుండును వల్లభుడు చంద్రుడి వల్ల అవుతుందా అవదు వల్లభుడును సర్పాలకు అధిపతి అయినా ఆదిశేషుడి వల్ల అవుతుందా అవదు గీర్వాణ ప్రభుండున్ సాక్షాత్తు ఇంద్రుడి వల్ల అవుతుందా అవదు భవానీకాతుండు శివుడి వల్ల అవుతుందా అవ్వదు వీళ్ళందరూ కూడా చెప్పలేరు ఆంజనేయ స్వామి వైభవాన్ని వాళ్ళే చెప్పలేరంటే ఇక చెప్పటానికి నేనెంత వాడనయ్యా ఏదో నాకు తోచిన పద్ధతిలో చెప్తున్నాను మారుతి కృపతో మన్నించవయ్యా ధృతియున్ నీతియు సాహసంబు స్మృతియున్ తేజంబు సర్వస్మృతి శ్రుతిస్మృతిపారీణతయూన్ యశంబు విజయోన్మేషంబు శ్రజ్ఞతరంబు శమక్షమాదిగుణముల్ సాధుత్మున్ శౌర్యమున్ విత ప్రజ్ఞ జితేంద్రియమురహితూన్మారు ధృతియున్నీతి సాహసంబు స్మృతియున్ేజంబు సర్వ్రుతిస్మృతిపారీణతయూన్యశంబు విజయోన్మేషంబు శాస్త్రజ్ఞతరంబు సమక్షమాదిగుణముల్ సాధుత్వమున్ శౌర్యమున్ విత ప్రజ్ఞ జితేంద్రియము రహిన్నికేతన్మారుతి ఓ ఆంజనే స్వామి ధైర్యము నీతి సాహసం జ్ఞాపక శక్తి తేజస్సు సర్వశ్రుతులను నాలుగు వేదాలను స్మృతులను ధర్మశాస్త్ర గ్రంథాలను చదివినటువంటి ప్రావీణ్యం యశస్సు విజయోన్మేషము శాస్త్రజ్ఞతాచతురత్వం వు అన్ని శాస్త్రాలు తెలిసిన చాతుర్యము శమక్షమాది గుణాలు మంచితనం శౌర్యం గొప్ప ప్రజ్ఞ జితేంద్రియత్వం ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఇవన్నీ నీకే ఉన్నాయి స్వామి అనుగ్రహించు స్వామి ధైర్యాన్ని ప్రసాదించు